సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసలు ఏంటి అనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా ఫస్ట్ విషయం చెప్పండి. నాకే ఎందుకు అల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నాకు సైలెంట్గా వచ్చి చదువుతుంది, దానికి ఏంటో సొల్యూషన్ అదేంటో రైట్ ఆ మాట అనేది గుర్తు చేసుకోవడం తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరత జరుగుతున్నట్టే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను, చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే కాదండి, ఇప్పుడు పిల్లలందరూ ఏమి అనేది అంటున్నారు. వాళ్ళని ఎన్ని వీళ్ళు వచ్చి చెప్పారు, ఎవరిని పంపించి వాళ్ళతో మాట్లాడాను అని అంటే రేపు నేను వస్తాను కదా అని చెప్పారు ఆయన. అది రేపు ఎవరు ఉంటారు? అందరం మాట్లాడే విషయాలు అవి. మాట్లాడారు ఎవరు, మీరు మీరు ఎలా చెప్పారో వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరో తెలియదు కాదు, ఇట్లా చెప్పారు కరుణ్ గారు కూడా తెలుసు అంటే ఆయన దృష్టిలో కూడా పెట్టారని అంటే నేను మాట్లాడదా అన్నారు. నాకు తెలిసి పోలీస్ ఇది విషయం ఎందుకు ఎలా స్ప్రెడ్ అయింది అనేది ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. ఎవరికన్నా ఎవరు చెప్పారు ఇది అంటే ఒకటి చెప్పారు. మన మేడమ్స్ ఎవరికన్నా దొరికిందా? మన మేడమ్స్ తెలియకుండా మనకు తెలియకుండా కెమెరాస్ ఎలా దొరుకుతాయి ఆ రూమ్ లో? ఎవరు ఏ ఒక్క బయట మనిషి మీరందరిలో అవ్వాలి, లేదా ఎవరైనా చూడాలని ఎవరైనా చూడమంటే మేము మా ఆధ్వర్యంలో చూడాలి. ఏది మా ఆధ్వర్యంలో ఇది ఎవరు చూసారు?
సైలెంట్ అయిపోండి. ఇది మోటార్ది సమస్య, అందరికి అందరూ చెల్లాలి. సో ఇది ఎవరి కాదు సైలెంట్, ఎవరి ఊళ్ళో కాదు జరగదు. నెక్స్ట్ గ్రూప్ లో ఉండి ఇలాంటి విషయాలు బయట చూసుకునే అయితే కాదు. రేపు రేపు ఇక ఒక 8 గంటలు ఉంది ఇంకా మేబీ మాకు సంబంధం లేదు. ఏంటంటే అమ్మాయి కదా మేడం, ఒకరికి ఇప్పుడు చాలా మంది స్నానం చేసి అందరిది వస్తుంది. అందరూ వచ్చి వస్తుందో సోమి కాదు వస్తుందో వస్తుందో బ్యాడ్ నేమ్ వస్తే అందరూ వస్తుంది. అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు నేనేం అనలేదు. ఇంతకేమో వాట్ ఈస్ వాట్ అనేది 12 గంటలు ఇంకో 12 గంటలు ఆటలు. ఆగండి, అలా కాదు. రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది. మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఎందుకంటే మేము ఇచ్చేసాము. ఇప్పుడు వెళ్తా ఇలా మాటలు ఇట్లా చేసిందండి మమ్మల్ని. మీకైతే సంపర్కమా కదా, అది మీరెంత మిస్ చేస్తున్నారు. అసలు ఎల్లింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారంట. రేపు అన్ని వస్తాయి. నేను మీరు సారు అందరూ కూర్చుంటాను. నేను సారాల ముందు నేను కూడా కూర్చుంటాను. అది మీరు పిల్లలు వెళ్ళకండి. మీరు సార్ ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన వాడు సార్ ఎక్కడికి వెళ్ళరు విషయంలో చెప్పారు. ఇది ఇది అలా చెప్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు కదా, దీనికి ఎందుకు మీరు అసలు అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకండి ప్లీజ్. లేదు అని ఒక దాని మీద ముందు ఇది పాజిటివ్ గా ఉండండి. అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు. నేను అన్ని బిందులు కానీ అమ్మాయి తప్పు లేనప్పుడు మాట్లాడకండి. ఆగండి అమ్మ ఒక నిమిషం.
ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో, నీకు ఒకరు చెప్పారు నీకు ఒకరు చెప్పారు నీకు ఒకరు చెప్పారు, వీళ్ళందరూ ఏమైపోతారు మనకి, మనకు ఉండాల్సి అర్థమైందా, మనకు స్ట్రాంగ్ గానే ఉండు. కాబట్టి ఏది ఏమి అవ్వదు, చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పోనీ ఒకళ్ళకి ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది. నేను సార్ చెప్పాను, సారు ఇట్లా ఏం చెయ్యండి ఇట్లా అనేది నాకు ఇంటిమేషన్ అది నాకు రేపు నేను రాగండి, నేను నాకు ఈ 1200 మంది తరఫున ఉంటాను నేను. మెజార్టీ వైపు ఏంటి, మెజార్టీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు, తెలియనప్పుడు నేను ఎలా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు. నేను హైయర్ అథారిటీ చెప్పినప్పుడు హైయర్ అథారిటీ ఆయనతో మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరు గుడివాడ నుంచి ఎవరు వస్తారు, సురేంద్ర బాబు గారు గుడివాడ నుంచి వస్తారా, సారాన్ని పిలిపించండి, అమ్మాయి దగ్గర ఫోన్ చేసుకుని మీరు ఎదురు పెట్టుకోలేదు, మీరు ఏం లేదమ్మా రేపు సార్ వచ్చి మాట్లాడతారు ఏమి ఉండదు, మీరు ఇవన్నీ ఏం లేదు ఎదురమంటే అది ఎవరు కాలేజీకి వెళ్ళడంలో ఉంటారు ఇంకా మాట్లాడతారు, మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా ఏదైనా ఒకటి చెప్పండి, ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు, అసలు అల్లరి చేస్తున్న విషయం ఏది, మీరు ఎంత మంది ఇచ్చేస్తారు, అదే చెప్పాలండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.